This conference will now be recorded. Hello friends, good evening and welcome back. మనకి ఈ నెల May 11th నుంచి అండి, ఈరోజు May 2nd, ఇంకొక 8 days ఉంది. May 11th నుంచి మనకి తెలుగులో AWS క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. దిస్ ఈస్ AWS అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్. సో ఇది వచ్చి మీకు కంప్లీట్గా తెలుగులో ఉంటుంది అండ్ ఆన్లైన్, ఓకే, ఆన్లైన్లో మాత్రమే. సో May 11th 8:45 to 10:15 ప్రతిరోజు 90 minutes ఉంటుంది. మేబీ 15 minutes ఎక్స్టెండ్ కావచ్చు డిపెండింగ్ అప్ ఆన్ ద టాపిక్, ఓకే. అండ్ ఇది ఆన్లైన్ మాత్రమేనండి, ఓన్లీ ఆన్లైన్లో ఉంటుంది. As I said, like 11th May, and make a total got 2 months course and 2 months course, and excluding the weekends class another, you can practice very well on the weekends. So time kudarakapothe meeku daily, so 2 months total course. So మనకి 11th స్టార్ట్ అయిందంటే మళ్ళీ మనకి May, June, July 11th దాకా వెళ్తుంది అనమాట కోర్సు. సో దట్ మీరు అప్రోప్రియట్గా షిఫ్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ వచ్చి ఫిక్స్డ్ టైమింగ్ అండి, మీకు చేంజెస్ ఉండవు. 8:45 to 10:15, సారీ ఇది 10:45 ఉంది, 10:15. సో 8:45 to 10:15 ఈజ్ ఫిక్స్డ్ టైం, 1.5 hour పర్ డే ఇట్స్ ఫిక్స్డ్. సో కొన్నిసార్లు టాపిక్స్ ఏమవుతుందంటే డౌట్స్ కానీ టాపిక్స్ కానీ వస్తాయి, దానివల్ల నేను ఎక్స్టెండ్ చేయడం అవుతుంది. 15 minutes పాటు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇది తెలుగు అండి. సో ఇంగ్లీష్ వచ్చి మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే English will be from June 10th undachcha tentatively, okay. English will be from June 10th. ఇది వచ్చి ఓన్లీ తెలుగు మాట, ఇది ఓన్లీ మనకి మీకు తెలుగు ఉంటుంది. ఇంగ్లీష్ కూడా ఇలాంటిదే ఒక వీడియో క్రియేట్ చేసి పెడతానండి. సో ప్రీ రిక్వజైట్స్ వచ్చి మీకు లైనక్స్ కానీ విండోస్ కానీ ఉండాలండి నాలెడ్జ్. అసలు ఏం నాలెడ్జ్ లేకుండా వస్తే చాలా ఇబ్బంది పడతారు. సో రికమెండెడ్ ఏంటంటే ఐదర్ లైనక్స్ ఆర్ విండోస్, ప్రిఫర్డ్ ఈజ్ లైనక్స్. నెక్స్ట్ వచ్చి మీకు ఫీజు వచ్చి 12,000 అండి. ఈ 12,000 వచ్చి మీకు 2 installments లో పే చేయొచ్చు. దట్ మీన్స్ 2 into 6,000 లో పే చేయొచ్చు అనమాట. సో ఒకేసారి అంత పే చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చి నాకు రీచ్ అవ్వాలన్నా కూడా మీకు ఈమెయిల్ అడ్రస్ ఇది. సో యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ దిస్ వన్. అలాగే మనకి నాకు వాట్సాప్ చేయాలనుకున్నా, మీరు ఫోన్ చేయాలనుకున్నా కూడా మీకు దీని మీద ఫోన్ చేయొచ్చండి, ఓకే. సో మీకు మీటింగ్ ఐడి డీటెయిల్స్ కింద ఉన్నాయి. మనం మీటింగ్ ఐడి డీటెయిల్స్ మీరు చూసినట్లయితే, సో ఇది మీటింగ్, మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ మీటింగ్ ఐడిని కాపీ చేసి మీరు జస్ట్ బ్రౌజర్లో పేస్ట్ చేశారంటే బై 8:30 or 8:45 స్టార్ట్ అవుతుంది. నేను బ్రిడ్జ్ ఒక 15 minutes ముందే ఓపెన్ చేస్తాను బ్రిడ్జ్ని. సో 8:45 మన క్లాస్ స్టార్ట్ అవుతుందండి. సో మీరు ఇది కానీ పేస్ట్ చేశారంటే మీరు జాయిన్ అవుతారు. ఒకవేళ US అండ్ UK నుంచి మీరు మొబైల్ ద్వారా చేయాలంటే ఇదన్నమాట యాక్చువల్గా, ఓకే. నెక్స్ట్ మనం ఏంటంటే డెమో వీడియోస్ ఉన్నాయండి. డెమో వీడియోస్ వెళ్ళే ముందు మనం ఏంటంటే కోర్స్ కరికులం చూద్దాం. సో ఈ కోర్స్ కరికులం మీరు చూసినట్లయితే, మోర్ ఓవర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టించానండి. మీరు దాన్ని ఫాలో అవచ్చు, దాంట్లో క్లిక్ చేయొచ్చు. మొత్తం మీటింగ్ ఐడి కానీ అంతా కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను, మీరు యూస్ చేయండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ పేస్ట్ చేశానంటే ఓకే. సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి, మీకు 60 hours ఉంది. ఇదేంటంటే మీకు బేసిక్గా 50 days అని పెట్టాను. మోస్ట్ ప్రాబుల్ ఇట్ విల్ టేక్ 2 months అండి, ఎక్స్క్లూడింగ్ ద వీకెండ్స్. నెక్స్ట్ వచ్చి మీరు చూసారంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు 60 hours దా మీకు అవుతుంది యాక్చువల్గా. 60 hours దా పడుతుంది, అప్రాక్సిమేట్లీ 55 to 60 hours ఉంటుంది మొత్తం. సో మీకు టోటల్గా లైక్ ఐ థింక్ 24 modules దాకా వెళ్తుంది అనమాట. దిస్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ అండి. వాట్ ఈస్ క్లౌడ్ దగ్గర నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఏడబ్ల్యూఎస్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ ఎందుకు చేయాలి, మీరు ఏడబ్ల్యూఎస్ చేయకపోతే వచ్చే బాధలు ఏంటి, క్లౌడ్ చేయి తెలియకపోతే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత మీకు వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ఆ తర్వాత పీరింగ్స్ కానీ, ఆ తర్వాత నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషను, ఆ తర్వాత మనకు సెక్యూరిటీ గ్రూప్స్, నెట్వర్క్ ACLs, ఆ తర్వాత VPN కనెక్టివిటీ, ఆ తర్వాత మీరు చూసినట్టు ట్రాన్సిట్ గేట్వే, పీరింగ్ ఇష్యూస్ గురించి, ఆ తర్వాత EC2కి వస్తాము. EC2లో అన్ని మాట్లాడతాం, స్నాప్ షాట్స్ కానీ, లేకపోతే స్పాట్ ఇన్స్టెన్సెస్, రిజర్వేషన్స్. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్లో మనకి NLB, ALB మాట్లాడతాము. తర్వాత SSL, థర్డ్ పార్టీ SSL ఏ విధంగా చేయాలి, అజూర్ ACM ఎలా వాడాలి, అలాగే మనం Route 53 మల్టీ డొమైన్స్ ఎలా వాడాలి, ఆ తర్వాత వచ్చి ఆటో స్కేలింగ్ వాడతాము. సో ఆ తర్వాత వచ్చి మనకి సిస్టమ్స్ మేనేజర్ అనమాట. సో ఆ తర్వాత వచ్చి మనకి మీరు చూసి ఇక్కడ నుంచి స్టోరేజ్కి వెళ్తాము. S3 కానీ, EFS కానీ, FSX కానీ, సో ఆ తర్వాత AWS బ్యాకప్ అండ్ గ్లేషియర్ కానీ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మనకి డేటాబేసెస్కి వస్తామండి. డేటాబేస్లో మళ్ళీ మల్టీ-AZ డొమైన్ డేటాబేస్ ఎలా మాట్లాడతాం, రెడ్ షిఫ్ట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత మీకు క్లౌడ్ వాచ్ అలారమ్స్, తర్వాత IAM, సో తర్వాత సర్టిఫికేట్ మేనేజర్, ఆల్ దీస్ థింగ్స్. సో తర్వాత కంటైనర్ సర్వీసెస్ అండి. మనం ఏంటంటే వాట్ ఈస్ డాకర్, అసలు డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలా, మనకి ECS ఎలా పనిచేస్తుంది, ఫార్గేట్ ఎలా పనిచేస్తుంది, అన్ని కూడా డిస్కస్ చేస్తాం. సో నా ప్లాన్ ఏంటంటే దీంట్లో యాక్చువల్గా క్యూబర్నెటీస్ కూడా బేసిక్ ఇన్వాల్వ్ చేయాలని. EKS ఉంది కదా మనకి, AWS EKS ఉందండి, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీసెస్, దాన్ని కూడా దీంట్లో కొంచెం ఇన్వాల్వ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి మైగ్రేషన్ గురించి మాట్లాడతామండి, మైగ్రేషన్ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత డెవలపర్ టూల్స్, తర్వాత బేసిక్గా నేను టెరాఫార్మ్, ప్యాకర్ గురించి ఆటోమేషన్ ఎలా చేయాలని బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. అలాగే దాంతో పాటు మనం ఏంటంటే Ansible, Puppet అండ్ కాన్ఫిగరేషన్ గురించి చూస్తాం యాక్చువల్ గా. ఓకే, ఆ తర్వాత డేటా అనలిటిక్స్ ఉంది, డేటా అనలిటిక్స్ గురించి మాట్లాడతాము. సో ఫైనల్ గా వచ్చి మనకు AWS లాంబ్డా అంటే ఎలాగా, బోటో 3 వీటి గురించి మాట్లాడి లాస్ట్ లో ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూస్తామండి. ఓకే, సో ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే 24 మాడ్యూల్స్ ఉంటాయండి. ఈ 24 మాడ్యూల్స్ మీరు అంతా హ్యాండ్స్ ఆన్ అండి, A to Z గా మొత్తం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. మీరు కానీ దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి ఎండ్ టు ఎండ్ ప్రాక్టీస్ చేశారంటే మీరు AWS లో వచ్చి చాలా మంచి నాలెడ్జ్ వస్తుందండి. ఓకే రైట్, మళ్ళీ రిపీట్ చేస్తానండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా మీకు డెమో వీడియోస్ ఉన్నాయండి. ఒకవేళ మీకు లైనక్స్ మీద ఐడియా లేదంటే డెమో వీడియోస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ AWS అండ్ DevOps బేసిక్స్ అని ఉన్నాయి, నేను ఏంటంటే AWS వీడియోస్ కూడా పెడతాను, సారీ లైనక్స్ వీడియోస్ కూడా పెడతాను. సో టోటల్గా మీరు చూసుకున్నట్లయితే అండి May 11th నుంచి అండి ఇది తెలుగు బ్యాచ్ తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్ ఈస్ కమింగ్ ఫ్రమ్ జూన్ అండి, June 10th through 16th లోపల స్టార్ట్ అవుతుంది. సో 2 months కోర్సు 845 to 1015 అండ్ తెలుగులో ఉంటుంది. 12,000 ఈస్ ద ఫీ, మీరు 2 into 6,000 పే చేయొచ్చు. నా కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్ నెంబర్ అండి May 11th నుంచి వస్తుంది. ఈ మీటింగ్ ఐడి మీకు మీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చి మీకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మీరు కొందరు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనేది గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ 4GB ల్యాప్టాప్, దట్స్ ఎనఫ్ అండి. మీకు ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ఒక 4GB ల్యాప్టాప్ ఉంటే సరిపోతుంది మీకు నీట్గా చేయడానికి. జియో కూడా పనిచేస్తుంది యాక్చువల్గా, సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దిస్ ఈస్ అ మీటింగ్ ఐడి అండ్ ఇక్కడ డెమో వీడియోస్ ఉన్నాయండి. నేను ఏం చేస్తానంటే మీకు లైనక్స్ డెమో వీడియోస్ కూడా పెడతాను, దాన్ని ఫాలో కండి. ఇంకా మీకు 8 days ఉంది కాబట్టి ఈ లోపల లైనక్స్ కొంచెం చేశారంటే మీకు మంచి ఐడియా వస్తుంది. అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇట్ విల్ బి May 11th అండి 8:45 to 10:15. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద ట్రైనింగ్ గైస్, బై బై.